హాయ్ అండి, హలో, నమస్తే, అందరు ఎలా ఉన్నారు? నేను మీ వహీద. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ చిన్నమ్మ చేతి వంటలు. ఈరోజు మీ అందరికీ ఈజీగా ఇంట్లో పిల్లల కోసం ఒక మంచి స్నాక్ ఐటెం చూపిద్దామని వచ్చేసాను. మరి రెడీమేడ్గా పిల్లలకి ఇంట్లోనే మనం ఈజీగా ఈ స్నాక్ ప్రిపేర్ చేసేయచ్చు, వాళ్ళు కూడా టేస్టీ టేస్టీగా తినేస్తారు. మరి అదేనండి, కార్న్ఫ్లేక్స్తో మనం ఇంట్లో ఒక స్నాక్ ఐటెం చేసేసుకుందాము. ఒక వారం వరకు మనకి నిల్వ ఉండే ఈ స్నాక్ని మనం త్వరగా ప్రిపేర్ చేసేసుకోవాలంటే మరి దానికి కావాల్సినవేంటి, ఎలా తయారు చేయాలో చూద్దామా. స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వేరుశనగ బిల్లు ఒక కప్పు తీసుకోండి. ఇలా ఇందులో ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ అక్కర్లేదు, కొంచెం రోస్ట్గా చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక బౌల్లో వేసేసుకున్నాము. మరి ఎక్కువ ఫ్రై అవ్వనివ్వకండి, మాడిపోతాయి. కొంచెం బ్రౌన్ కలర్లో రాగానే తీసేయండి. తర్వాత ఒక పావు కప్పు పుట్నాల పప్పును కూడా ఇలా వేసేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. పుట్నాల పప్పు కూడా ఫ్రై అయిపోయింది. ఒక కప్పు వేరుశనగుళ్ళు తీసుకుంటే పావు కప్పు పుట్నాలు తీసుకోండి. అలాగే పావు కప్పు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని దీన్ని కూడా ఇలా బౌల్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇలాంటివి ఒక హాఫ్ చెక్క ఎండు కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దాన్ని కూడా ఆయిల్లో వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. కొబ్బరి కూడా ఫ్రై అయిపోయింది, దీన్ని కూడా బౌల్లో వేసేసుకొని ఇప్పుడు బాగా హీట్ మీద ఉన్నప్పుడు కార్న్ఫ్లేక్స్ని ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం కొంచెంగా కార్న్ఫ్లేక్స్ వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోండి. బాగా హీట్ మీద ఉన్నప్పుడే ఫ్రై చేసుకోండి, లేదంటే ఆయిల్ పీలుస్తుంది కానీ ఫ్రై అవ్వవు. ఎక్కువసేపు కూడా పట్టదు దీనికి, టైము చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. వెంటనే తీసేయండి. అన్నీ ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాము. ఇక్కడ ఇంకా త్వరగా అయిపోతే ఈ స్నాక్ ఐటెం మాత్రం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని కూడా బౌల్లో తీసేసుకొని మిగతా కూడా ఇలాగే ఫ్రై చేసేసుకున్నాము. చూసారు కదా, ఇలా మనం తీసుకున్న కార్న్ఫ్లేక్స్ మొత్తం ఫ్రై చేసేసుకోండి. నేనైతే 1/2 కిలో కార్న్ఫ్లేక్స్ తీసుకున్నాను. వాటిని ఫ్రై చేసుకొని దానికి సరిపడా నేను వేరుశనగ గుళ్ళు శనగపప్పు ఫ్రై చేశాను. ఇప్పుడు వీటిని మనం మిక్స్ చేసుకుందాము. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పుట్నాలు వేరుశనగ గుళ్ళు ఇవన్నీ, వీటిలో 1 స్పూన్ సాల్ట్ వేసేసుకోండి. చూసి కావాలంటే యాడ్ చేసుకుందాము. నేను చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసాను. అలాగే కారం చిన్న టేబుల్ స్పూన్తో 2 స్పూన్లు వేసుకోండి. చాట్ మసాలా మెయిన్, ఇది దీనికి కంపల్సరీ ఉండాలి. ఈ చాట్ మసాలాను కూడా చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసేసుకోండి. ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాము. బాక్స్లో వేసుకోండి. గాలి వెళ్ళని బాక్స్ అయితే మెత్తబడకుండా మనకి ఒక 10 రోజులైనా నిల్వ ఉంటాయి. ఇందులో మనం కలిపి పెట్టుకున్న ఈ వేరుశనగుల మిక్చర్ని ఇందులో వేసేసుకున్నాము. ఇలా మొత్తం ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోండి బాగా. ఈ ఉప్పు కారం వీటికి పట్టేటట్టు కలుపుకోండి. చూసారు కదా, టేస్టీ టేస్టీ కార్న్ఫ్లేక్స్ స్నాక్స్ ఇంట్లోనే రెడీ చేసేసుకున్నాము. పిల్లలకి ఇలాంటివి చేసి పెట్టండి, బయట ఫుడ్స్ ఏమీ అడగకుండా మీరే ఇంట్లో ఇలా రెడీ చేసి పెట్టేయచ్చు. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది కదా, చాలా సింపుల్గా ఉంది కదా, ఇంకా లేట్ ఎందుకు. మీరు కూడా ఇంట్లో ఇలాగే రెడీ చేసేసేయండి, మీ పిల్లలకు కూడా పెట్టేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.